హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కనిగిరి అనే ఒక లొకేషన్కి వెళ్తున్నాను. ఇక్కడ కొండపైన ఒక రాజుల కోటలు ఉన్నాయని చెప్పి నేను ఎప్పటి నుంచో వింటున్నాను, కానీ ఎప్పుడైతే వెళ్ళలేదు. ఈరోజు ఈ వీడియోలో అక్కడికి వెళ్ళి ఆ కొండ నేను చూస్తాను, యూట్యూబ్ ద్వారా మీ అందరికీ చూపిస్తాను. ఇది అయ్యప్ప స్వామి గుడి. దీని పక్కనే మనకి కొండపైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. ఎట్లా ఉంటాయి మెట్లు అనేది మీకు ముందు చూపిస్తాను. ఎక్కడం కూడా చాలా కష్టం, అట్లా ఉన్నాయి మెట్లు అయితే. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఈ ఆర్చ్ ఉంటుంది ఇక్కడ ముందు. ఇక్కడ నుంచి మన స్టార్టింగ్ పాయింట్. కొండపైన ఒక వాటర్ ట్యాంక్ ఉంది. దాని పైపులు లీకేజ్ వల్ల నీళ్ళు ఇట్లా వచ్చేసి ఇవన్నీ జారిపోతున్న స్టెప్స్. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ వెళ్ళేవాళ్ళు. కొండపైకి ఎక్కుతుంటే నాకు ఈ చెట్టు కనిపించింది. ఇదేంటో తెలిసిన వాళ్ళు ఎవరినుంటే కామెంట్ చేయండి. దీన్ని పైకి విసిరామంటే కిందకు వచ్చేటప్పుడు ఫ్యాన్ లాగా తిరుగుతా కిందకు వస్తాయి. నేను ఇప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు కనిపించింది నాకు. ఈ మెట్లు అయితే కొండ మొత్తం లేవు, అక్కడక్కడ కొంచెం ఉన్నాయి అంతే. అవి కూడా ఈ మధ్యకాలంలో కట్టినవే. అంతకుముందు వాళ్ళు ఎట్లా ఎక్కారో దీని మీదకి, లేదా వేరే ఏమైనా రూట్ ఉందో తెలియదు. వీడియో తీయడము, ఈ కోట చూస్తానన్న ఎక్సైట్మెంట్లో కొండనైతే ఎక్కా, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అర్థమైంది కొండ నిటారుగా ఉంది. ఒక్కసారిగా ఎక్కలేక చాలా కష్టమైంది, ఏదో చిన్నగా ఎక్కేసాము. కొంచెం దూరం వెళ్ళగానే ఈ కోటకి సంబంధించిన ఇవి రాళ్ళు ఉంటాయి కదా, అవి కింద పడిపోయి ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన కోటలు ఇప్పుడు రాళ్ళన్నీ కింద పడిపోయి కోట కూలిపోయింది. ఇక్కడ చాలామంది నిధులు దొరుకుతాయని చెప్పి తవ్వేసి వాటిని కూల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రాళ్ళన్నీ ఆ కోట రాళ్ళే ఇవి. కట్టడం చాలా కష్టం, కానీ కూల్ చేయడం చాలా ఈజీ. కూల్ చేసేవాళ్ళు కట్టేవాళ్ళు కాదు, కట్టేవాళ్ళు కూల్చేవాళ్ళు కారు. అందుకని చెప్పి అప్పుడెప్పుడో కట్టిన పాత కట్టడాలు ఆ చరిత్ర గుర్తులుగా మనం మిగిలిపోతాయి. కానీ కొంతమంది ఆశ ఎక్కువ ఉండడం వల్ల నిధులు ఏమైనా దొరుకుతాయని చెప్పి అప్పటి వాళ్ళు ఎవరైనా దాచిపెట్టారేమని చెప్పి అనవసరంగా వాటిని పగలగొట్టి చరిత్రని నాశనం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు, కానీ వాళ్ళ దొరికింది కూడా ఏముండదు. అట్లాగని ఇది కోట గోడ. ఈ గోడ 20 కిలోమీటర్ల పొడవు వరకు ఉందంట. మనకైతే ఇక్కడ చాలా తక్కువే కనిపించింది, కూలిపోయి అక్కడక్కడ కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటుంది. కనిగిరి కోట అనగానే ఏదో కోటలాగా కనీసం ఒక్కటన్నా ఉంటుందేమో అనుకున్నాను. కానీ నిధుల కోసం వస్తారు కదా వాళ్ళు, మనలాంటి వాళ్ళకి ఏ ఛాన్స్ ఇవ్వకుండా కంప్లీట్గా కూల్ చేశారు. కొన్ని అయితే అవి కూలిపోయినాయి వాటి వెంట. అవే చూడండి, ఓన్లీ గోడలు తప్ప ఎక్కడ కోట కానీ లేదా కోట బురుజులు కానీ ఇలాంటివి అయితే ఒక్కటి కూడా కనిపించలేదు. ఇది ఒక నీళ్ళ బావి, అంటే చిన్న చెరువు లాంటిది. ఈ కనిగిరి కొండ మీద ఈ కోటలో ఇట్లాంటి చెరువులు చాలానే ఉన్నాయంట. కానీ అవన్నీ ఇప్పుడైతే నీళ్లు లేక మట్టితో కూడిపోయి మనకైతే ఏం కనిపించేవి. ఈ ఇక్కడ ఈ గుంతలు ఉన్నాయి కదా, చీలికలు, దీంట్లో ఇప్పటికి కూడా నీటి చెమ్మ అయితే ఉంది. అంటే వర్షం నీరు తప్ప ఇక్కడికి వేరే నీటి నీరు వేరే నీళ్ళు వచ్చే మార్గం అయితే లేదు. ఆ నీళ్ళు కూడా నేను వెళ్ళింది ఎండాకాలంలో, మంచి ఎండ కూడా ఉంది ఆ రోజు. అప్పటికి కూడా నీటి చెమ్మ ఉందంటే నీళ్ళు ఇంకా దాంట్లో ఉన్నట్టే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ మూడు నామాలు, శంఖం, ఈ త్రిశూలం, ఇవి కనిగిరికి మీరు రాక ముందు నుంచే మీకు ఇవి కనిపిస్తాయి. అంటే అంత పెద్ద కొండ ఇది. కొండకి
కరెక్ట్గా ఎడ్జ్లో కట్టారు దీన్ని. అందుకని ఎక్కడి నుంచి మీరు కనిగిరి రాకముందు నుంచే మీకు ఇదంతా కనిపించింది. చూడండి ఇక్కడి నుంచి ఇదంతా కనిగిరి. అప్పట్లో దీన్ని కనకగిరి అని పిలిచేవారంట. ఆ కనకగిరి కాస్త కనిగిరి అయిపోయింది. దీని ఒరిజినల్ పేరైతే కనకగిరి విజయ మార్తాండ దుర్గం. నేనైతే కనీసం ఒక్కటన్నా కొండ బురుజులాగా చిన్న కోటలాగా ఏమైనా ఉండిద్దేమో అని చెప్పి అదే హోప్తో వచ్చాను. మనకి ప్రీవియస్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో చూసినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న కోటలు లాంటివి కనిపించాయి. అవి నిజంగా ఉన్నాయేమో అనుకొని ఒకటన్నా చూపిద్దాం అనుకున్నాను, కానీ అది ఒక్కటి కూడా లేదు, జస్ట్ ఈ గోడలు మాత్రమే కనిపించాయి. ఇప్పుడు నేను వెళ్తున్న ఈ రూట్ ఉంది కదా, ఇదైతే బొగ్గుల గుంది అంటారంట దీన్ని. ఇక్కడ నుంచి మనం కొండ కట్టుపక్క ఇంకో కోట ఉంది, అటు వెళ్ళడానికి వేరే రూట్ కూడా ఉంది. నేను ఏంటంటే నా బండి ఇక్కడ వెళ్ళిద్దా లేదా టెస్ట్ చేద్దా అని చెప్పి వచ్చాను. పంచర్ పడితే ఏం చేయలేము, ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరో ఒకరిని హెల్ప్ తీసుకొని కనిగిరి వెళ్ళి అక్కడ పంచర్ వేసుకొని రావాల్సిందే. ఇందాక చూపించిన కోట గోడలు ఉన్నాయి కదా, ఆ వీడియో తర్వాత ఇంకా అక్కడ ఏం లేదని చెప్పి మేము డిసప్పాయింట్ అయిపోయి రిటర్న్ వెళ్దామని చెప్పి వెళ్ళాము. టీ తాగుదామని చెప్పి ఒక షాప్ కడ ఆగినప్పుడు వేరే అక్కడ లోకల్ పర్సన్ అతను అడిగాము ఇక్కడ కోట గురించి. ఆయన చెప్పిన అడ్రస్ ఇది. ఆ అడ్రస్ పట్టుకొని వెతుక్కుంటా వాళ్ళని వీళ్ళని అడుగుతా చిన్న వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మేకలు చూసిన తర్వాత అక్కడ ఖచ్చితంగా ఈ మేకల్ని కాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అయితే అడగొచ్చు. ఎందుకంటే ఇంత లోపలికి అయితే ఎవరు రాడు. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు అడిగాను కాబట్టి వాళ్ళు చెప్పిన అడ్రస్ అయితే ఇది, ఈ రూట్లో వెళ్ళండి అని. యాక్చువల్గా ఈ పైన వెళ్ళడానికి వేరే రూట్ ఉంది, కానీ అదంతా కూలిపోయింది. సో ఇది ఆల్టర్నేట్ రూట్ అన్నమాట. 13-14 శతాబ్దంలో యాదవ రాజులైన కాటమరాజు, మనుమసిద్ధులు వీళ్ళిద్దరూ ఈ కోటను పరిపాలించేవారు. అప్పుడు వీళ్ళని ఓడించి రాజు నన్నే చూడుడు అనే అతను ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. దీన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత నన్నే చూడుడు అతనిది మెయిన్ కోట వచ్చేసి ఉదయగిరి రాజ్యం అతనిది. ఉదయగిరి పాలించేటప్పుడు వీళ్ళని ఓడించి దీన్ని సామంత రాజ్యంగా పెట్టుకున్నాడు. నన్నే చూడుడు తర్వాత శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు పాలించారు కోటని. కానీ వీళ్ళు పాలించారడానికి నాకు ఇక్కడ ప్రూఫ్స్ అయితే ఏం కనిపించలేదు, జస్ట్ గోడలు మాత్రమే ఉన్నాయి. కనీసం ఒక కోట లాంటిది కూలిపోయిందన్న కనిపించిద్దేమో అనుకున్నాను, కానీ అది కూడా కనిపించలేదు. నాకు ఇక్కడ కనిపించిందల్లా ఈ ఎంట్రన్స్ ఒక్కటి మాత్రమే. ఈ ఎంట్రన్స్ని చూస్తే నేను కూడా అనుకున్నాను, ఓహో ఇక్కడ కోట అనేది ఒకటి ఉండొచ్చు ఉంది అని. ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో. ఇదే కోటలో చెన్నముక్క బావి అని ఒకటి, ఏనుగుల బావి అని రెండు బావులు కూడా ఉన్నాయి. కానీ దానికి రూట్ అయితే కరెక్ట్గా లేదు. ఎక్కువగా చెట్లు ఉండడం వల్ల వెళ్ళడానికి రూట్ అనేది ఎవరికి అర్థం కాదు, అలా అయిపోయింది. ఇక్కడికి చేరుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానంటే ఆ కొండలు ఎక్కడము ఈ ఎండలో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొంతమంది అమర ప్రేమికులు అతి ప్రేమ ఎక్కువైపోయి గోడల మీద పేరు రాసి పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ ఇంత దూరం వచ్చి పేరు రాడవేంద్రయ్యా మీరు ఇంతకీ మీరు కలిసి ఉన్నారా లేదా ఇంతకి ఇప్పటికీ. ఎక్కడికి వెళ్ళినా కానీ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఒకటి, ఈ అమర ప్రేమికులు పేర్లు చెక్కి పెడుతుంటారు గోడల మీద, మంచి మంచి కట్టడాల మీద కూడా గోడలు చెక్కేసి చెడగొడుతూ ఉంటారు. ఎక్కడ వెళ్ళినా కానీ ఇది కామన్గా కనిపిస్తున్నాయి. అరే ఇంత దూరం వచ్చి ఇక్కడ కూడా ఆఖరికి పేర్లు రాశారంటే వాళ్ళు చాలా గ్రేట్ అయి ఉండాలా. ఆ కోట మెయిన్ ఎంట్రెన్స్ చూపించా కదా, దాని నుంచి లోపలికి వచ్చిన తర్వాత నాకు కనిపించిన వ్యూ అయితే ఇది. చుట్టూ ఈ రకంగా చెట్లు పెట్టుకొని సిగ్నల్ అయితే అసలు లేదు, వాటర్ అవైలబిలిటీ కూడా ఎక్కడ లేదు. వాటర్ మనం తీసుకెళ్తే తప్ప ఇంకా దొరకవు.
ఈ ప్రదేశంలో ఇక్కడ చెన్నముక్క బావి, ఏనుగుల బావి అని రెండు ఉన్నాయంట. అవి కాకుండా ఇంకా గుర్రపుశాలలు, మందుకోట్లు, అంటే యుద్ధం కోసం మందులు వాడతారు కదా, దానికోసం సపరేట్గా ఒక రూమ్ టైప్లో ఒకటి ఉండేదంట. అవన్నీ ఉన్నాయంట ఈ ప్లేస్లో. అండ్ పర్టికులర్గా ఈ ప్లేస్లో ఒక పట్టణం ఉండేదంట అప్పట్లో. అంటే హిస్టరీలో ఎట్లా ఉందంటే, ఒక చదరపు మైలు విశాలమైన స్థలం ఉంది, అక్కడ ఒక పట్టణం ఉండేది అప్పట్లో అన్నారు. చూడండి చుట్టూ కొండలు, మొత్తం విశాలంగా ఎట్లా ఉంది ల్యాండ్. ఈ ల్యాండ్ కూడా చాలా వెతికాము, కొంచెం కాకపోయినా కొంచెం ఉన్న శిథిలాలన్నా ఏమైనా కనిపిస్తాయేమని చెప్పి. చుట్టూ ఓపెన్ ఏరియా తప్ప ఏం కనిపించలేదు, కానీ ఏవో జంతువులు అయితే ఉన్నాయి అనేది మాత్రం అర్థమైంది. కొండ ఇట్లా ఎక్కాల్సి వచ్చింది, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పి ముందుగానే ఎక్స్ట్రాగా రెండు వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ బ్యాగ్లో వేసుకొని వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఇక్కడ ఏం లేదు, నెక్స్ట్ చెన్నమొక్క బావికి వెళ్దామంటే అది ఎక్కడుందో కూడా తెలియదు, ఎటు వెళ్ళాలని పరిస్థితి. అందుకని చెప్పి అక్కడ కాసేపు ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని స్నాక్స్ అవి తినేసి చిన్నగా రిటర్న్ అయితే అయ్యాను. ఇప్పుడు ఈ రాళ్ళు చూస్తున్నారు కదా, ఈ రాళ్ళు చూడండి ఎగ్జాక్ట్గా షేప్స్లో కట్ చేసినట్టు మార్క్స్ దాని మీద గుర్తులు అయితే ఉన్నాయి. అంటే అప్పట్లో కట్టేటప్పుడు ఈ రాళ్ళని వాడేవారు, అందుకని చెప్పి దీని మీద గుర్తులు అయితే ఉన్నాయి. కోటను చూపిద్దామని వచ్చిన నేను కోట గోడలు చూపించాల్సి వస్తుంది మీకు. నాకే ఏం కనిపించలేదు చూద్దామంటే గోడలు తప్ప. అవి కూడా నా తెలిసి ఇంకొన్ని సంవత్సరాల్లో అది మాత్రం ఎవరు మిగులుస్తాడు, ఎవడో కూడా వచ్చి తవ్వేసి ఏదైనా ఉందేమనేది కూడా పడేస్తాడు కనబడకుండా. ఈ కోటలో చాపరాయి, ఉగ్గుగింది రాయి, తాబేలు రాయి, డైనోసార్ రాయి, చింతకాయ రాయి, అక్కా చెల్లెల రాయి, ఇట్లా రకరకాల రాళ్ళు ఉన్నాయంట. ఇన్ని రాళ్ళల్లో పర్టికులర్గా ఆ రాళ్ళు ఏమనేది మనకు తెలియదు, ఎక్కడో ఉండుంటాయి అవి కూడా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది కోట గోడ. అక్కడి నుంచి స్టార్ట్ అయిన గోడ చిన్నగా ఇప్పుడు నేను దిగాను కదా కిందకి, ఇక్కడి నుంచి అటు లోపలికి వెళ్ళిపోయింది. అంటే చుట్టూ కొండ చుట్టూ వీళ్ళు కోట గోడ అయితే కట్టారు, కట్టిన గోడ అయితే ఉంది కానీ లోపలైతే ఏం లేదు. కనిపించింది కొంచెమైనా కానీ ఇక్కడ అంతకుముందు ఉండేవంట అని చెప్పుకోవడానికి అయితే ఆనవాళ్ళు కొన్ని ఉన్నాయి. దీన్ని చూడడానికి నాకు కింద గొర్రెలు కాసే వాళ్ళు ఉన్నారు కదా కాపర్లు, వాళ్ళ అడ్రస్ చెప్పడం వల్ల ఇదంతా నాకు చూడడం పాసిబుల్ అయింది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రావెల్ లాగర్.